అయ్యా మీ బండికి బోర్ చేపిస్తున్నారా? మీరు హీరో 100cc వెహికల్సా? అయితే మీకోసం ఈ వీడియో. ఎందుకంటే మనకి ఒక బెస్ట్ పిస్టన్ అనేది ఏది యూస్ చేస్తే బాగుంటుంది, అదే టైంలో మనకు బండికున్న పిస్టన్ కాకుండా ఏరే బండి పిస్టన్ యూస్ చేయొచ్చా, ఏరే బండి పిస్టన్ యూస్ చేస్తే ఏ బండి యూస్ చేస్తే మనకి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనేది మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. దాన్ని చూసే ముందర ఫ్రెండ్స్ ఒక స్మాల్ రిక్వెస్ట్, ఏం లేదు, ఇక్కడ రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ కనబడుతుంది, సబ్స్క్రైబ్ అనేది క్లిక్ చేయండి. చాలా మంది ఏంటంటే ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేయట్లేదు. అందువల్ల అంటే నేను ఎప్పుడైనా సరే సండే లైవ్ చేసినా సరే, ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ రూపం అనేది అందడం లేదు. కొంతమంది ఏంటంటే మన మీద అభిప్రాయంతో లేకపోతే వైరింగ్ ఇట్టుకున్న అభిప్రాయంతో అంటే ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అందరూ కంపల్సరీగా ఈ పైన కనబడుతుంది కదా ఆల్ యాక్టివేట్ అనేది యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక స్మాల్ రిక్వెస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి చూసుకుంటే ఏదైతే మనం స్పెండర్ వెహికల్ అనుకుందాం, ఎగ్జాంపుల్గా నాకు స్పెండర్ వెహికల్ ఉంది, స్పెండర్ వెహికల్ కి ఈ పిస్టన్ వస్తుంది. మీరు ఎప్పుడైనా గుర్తించండి ఒక స్టాండర్డ్ పిస్టన్, ఈ పిస్టన్ అనేది బోర్ వేసామంటే ఫ్రీగా వెళ్తుంది. ఈ పిస్టన్ తర్వాత ఇది స్టాండర్డ్ పిస్టన్, మనకి స్పెండర్ లో వచ్చిన పిస్టన్ ఇది. మనం సెకండ్ టైం బోర్ చేపిస్తాం, సెకండ్ టైం బోర్ లో నేను ఈ పిస్టన్ యూజ్ చేస్తున్నా, ఇది 25 పిస్టన్. ఈ పిస్టన్ అనేది లోపలికి ఎక్కదు, ఎందుకంటే దీనికి సైజ్ సరిపడిగా లోపల అనేది బోర్ అనేది కట్ చేస్తాడు కాబట్టి ఆ తర్వాత ఈ పిస్టన్ అనేది తయారీ ఎక్కుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గా చూసుకుంటే నేను ఏ కంపెనీ పిస్టన్ అనేది నేను ముందుగా చూసుకోవాలి అంటే, ఇప్పుడు నాది స్పెండర్, స్పెండర్ కి స్పెండర్ పిస్టన్ వేస్తాను లేకపోతే సిడి 100 పిస్టన్ వేస్తాను, ఏదో ఒక పిస్టన్ అదే వేస్తాను, ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే మంచిది అనేది నా ఐడియా అయితే మీకు చెప్తాను భయ్యా. ఒక్కో మెకానిక్ ఒక్కో విధంగా వేస్తాను, నో ప్రాబ్లం. నేనైతే ఉషా పిస్టన్ వాడతాను. మీరు ఏ కంపెనీలో చూసుకున్నా సరే ఒక ఒరిజినల్ బోర్లో వచ్చే పిస్టన్ కానీ చూసుకుంటే ఉషా పిస్టన్ వస్తుంది. ఉషా పిస్టన్ ఇస్తుంది నెంబర్ వన్ పిస్టన్ అని చెప్తాను. చాలామంది కొన్ని వెహికల్స్ యమహా వెహికల్స్కి మహిళ వేస్తారు, టూ స్ట్రోక్ బండ్లకి అయితే మహిళ బాగుంటుంది, మహిళ వాడచ్చు, యమహా వాడైతే గోవేజ్ వాడుతుంటాడు సరే వగేర వగేర వాడుతుండ్రు. నేనైతే సెకండ్ టైం మీరు రీబోర్డ్ చేపిస్తున్నారంటే ఉషా పిస్టన్ బెస్ట్ అని చెప్తాను. ఓకేనా, ఏ వెహికల్కైనా సరే ఉషా పిస్టన్ అనేది యూస్ చేయండి. ఓకే, ఇంకా నెక్స్ట్ హీరో హోండా 100cc వెహికల్స్కి మనం సెకండ్ టైం బోర్ చేసినప్పుడు నాది మీకు స్పెండర్ అని చెప్పాను. ఇప్పుడు స్పెండర్ పిస్టన్ కానీ చూసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఏదైతే మనకి స్పెండర్ వెహికల్స్ ఉన్నాయో స్పెండర్ వెహికల్స్కి ఈ విధంగా లైన్స్ లైన్స్గా అయితే వస్తుంది మనకి. అదేవిధంగా సిడి 100 పిస్టన్ కానీ చూసుకుంటే మనకి బండ్లో ఎలాంటి లైన్స్ అయితే ఉండవు, ఇలా ఫ్లాట్గా ఉంటుంది. ఇప్పట్లో నేను ఈ యూనిట్లో ఏ పిస్టన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఏ పిస్టన్ అనేది బెస్ట్ అనేది మీకు తెలియాలి కదా. ఓకే భయ్యా, ఇది స్పెండర్ పిస్టన్, బండిలో వచ్చిన స్టాండర్డ్ పిస్టన్. సెకండ్ టైం పిస్టన్ అనేది మీరు కంపల్సరీగా సిడి 100 పిస్టన్ అనేది యూస్ చేయండి, ఎందుకంటే సిడి 100 పిస్టన్ అండ్ రింగ్స్ అనేది అన్ని హెవీగా ఉంటాయి. కావాలంటే చూడండి, ఇది స్పెండర్ బండిలో వచ్చిన పిస్టన్, ఎందుకంటే ఇది స్పెండర్ బ్రో కాబట్టి స్పెండర్ పిస్టన్ అనేది ఇక్కడ లైన్స్ లైన్స్కి వస్తాయి. అదేవిధంగా ఇది కొద్దిగా క్వాంటిటీ కానీ తక్కువ ఉంటుంది సిడి 100తో పోలిస్తే. ఇది సిడి 100 పిస్టన్, పిస్టన్ ఈ రెండు వెయిట్ చూసుకున్నా సరే వెయిట్లో కానీ తేడా ఉంటుంది, అదేవిధంగా ఏంటంటే క్వాలిటీలో కానీ తేడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడనేది నేను కరెక్ట్గా పెట్టాను, ఇక్కడ క్వాలిటీ చూసుకున్నా సరే, రింగుల క్వాలిటీ చూసుకున్నా సరే, ఈ పిస్టన్ లెంత్ చూసుకున్నా సరే, ఓకేనా, టోటల్గా మొత్తం లెంత్ అంతా చూసుకున్నా సరే కొద్దిగా హెవీగా ఉంటుంది. ఇక్కడ మీరు పిస్టన్ చూసుకోండి, ఈ హెవీ చూడండి, ఓకేనా, అదేవిధంగా ఈ హెవీ చూడండి, ఓకే, ఇది హెవీగా ఉంటుంది, ఇది కొద్దిగా లైట్గా ఉంటుంది. మనకి ఏ బండికి ఏ పిస్టన్ అయినా వాడచ్చు, అంటే హీరో హోండా 100cc వెహికల్స్కి ఈ స్పెండర్ పిస్టన్ తీసేసి మనం సిడి 100 పిస్టన్ వేసుకోవడం బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే పిస్టన్ వైజ్గా చూసుకున్నా సరే పిస్టన్ హెవీగా వస్తుంది, రింగుల వైజ్గా చూసుకున్నా సరే రింగులుగానే హెవీగా వస్తుంది. మనకి బోర్ లైఫ్ కానీ చూసుకుంటే సిడి 100 పిస్టన్ అనేది ఎక్కువ లైఫ్ వస్తుంది అని అయితే నేను చెప్తాను. ఇస్ ద బెస్ట్ పిస్టన్ అనేది సిడి 100 అయితే నేను సిడి 100 పిస్టన్ అయితే నేను రికమెండ్ చేస్తాను. మీరు స్పెండర్ ప్లస్ కాదు, స్పెండర్ ప్రో కాదు, ఫ్యాషన్ ప్రో కాదు, ప్రజెంట్ వచ్చే ఇప్పుడు BS4 వెహికల్స్ వరకు ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ 94 నుంచి ఎప్పటి నుంచి వస్తున్నాయి కదా సిడి 100 కానీ నుంచి ఇప్పటి వరకు అన్నిటికీ మీరు సిడి 100 పిస్టన్ వాడడం బెస్ట్ అని చెప్తాను సెకండ్ టైం బోర్ చేసినప్పుడు. ఎందుకంటే ఇది లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది, బీటింగ్ కానీ కొద్దిగా తేడాగా ఉంటుంది. ఈ బీటింగ్తో పోలిస్తే ఈ బీటింగ్ అనేది కొద్దిగా చేంజింగ్ అయితే ఉంటుంది. మనకి లైఫ్తో కానీ పోల్చుకుంటే ఇదైతే ఎక్కువ లైఫ్ వస్తుంది, స్పెండర్ ప్లస్ అనేది కొద్దిగా లైఫ్ అయితే తక్కువ ఉంటుంది. మీరు కావాలంటే వాడతా అంటే వాడచ్చు, నో ప్రాబ్లం. స్పెండర్ ప్లస్ వాడతానంటే వాడచ్చు, నో ప్రాబ్లం. కావాలంటే నేను సిడి 100 పిస్టన్ అయితే బెస్ట్ అని చెప్తాను. అందుకని సెకండ్ టైం బోర్ చేసే వాళ్ళు ఎవరైనా సరే సిడి 100 పిస్టన్ అయితే వాడండి, మీకు బండిలో లైఫ్ అండ్ బీటింగ్ అయితే చేంజ్ వస్తుంది, చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సెకండ్ టైం బోర్ కానీ కొద్దిగా ఎక్కువలో అయితే తిరగచ్చు. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా చూసారు కదా మనం ఉషా కంపెనీ పిస్టన్ అనేది బెస్ట్ కంపెనీ అని చెప్తాను. హీరో హోండా 100cc వెహికల్స్కి సిడి 100 పిస్టన్ అనేది యూస్ చేయండి, చాలా అయితే చాలా బాగుంటుంది అని చెప్తాను సెకండ్ టైం బోర్ చేసే వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే చూసారు కదా, మీకు వీడియో నచ్చింది అనుకుంటా ఒక లైక్ అండ్ ఒక కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మనం వీడియో షేర్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.